అదేవిధంగా స్టాక్ మార్కెట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికీ చాలామంది డైలమాలో ఉంటారు సో దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలా లేదంటే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళాలా సో దీని గురించి క్లారిటీ ఇవ్వగలరు అసలు గుడ్ క్వశ్చన్ అండి స్టాక్ స్టాక్ మార్కెట్ అనేది యాక్చువల్గా ఇప్పుడు ఇండివిజువల్ కంపెనీ ఇండివిజువల్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కొనుక్కోవచ్చు మనం అంటే మార్కెట్ స్టా త్రూ ట్రేడింగ్ అకౌంట్ డిమాట్ అకౌంట్ ద్వారా మనం ఏదైతే స్టాక్ ఇండివిజువల్ కంపెనీకి సంబంధించిన షేర్ ఉంటుందో అది మనం కొనుక్కోవచ్చు ఎట్లా కొనుక్కుంటామో మన ఒక నాలెడ్జ్ తోటి కానివ్వండి లేదంటే మనం రీసెర్చ్ రిపోర్ట్ కానివ్వండి లేదంటే ఎక్స్పర్ట్స్ ఒక ఒపీనియన్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తాము సో దాంట్లో రిస్క్ అనేది డైరెక్ట్గా మనమే తీసుకుంటున్నాము ఆ షేర్స్ కొనడానికి మనం షేర్ హోల్డర్ అయిపోతాం దానికి సో దీంట్లో మీకు మీ టైం స్పెండ్ చేయాలి మీ ఎక్స్పర్టైజ్ కావాలి అండ్ అది కాకుండా మీరు దీని గురించి ట్రాక్ చేసుకుంటాం మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసేది స్టాక్ మార్కెట్లోనే అంటే మ్యూచువల్ ఫండ్లో చాలా ఉన్నాయి మీరు స్టాక్ అడిగారు కాబట్టి మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన దాంట్లో స్టాక్ స్టాక్ రిలేటెడ్ చెప్తున్నాను నేను దీంట్లో ఏం చేస్తారు ఇది చాలా ప్రొఫెషనల్గా రన్ అవుతుంది అనమాట ఒక ఫండ్ ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది ట్రస్టీ ఉంటుంది కస్టోడియన్ ఉంటారు స్పాన్సర్ ఉంటారు సో మెయిన్గా మేనేజ్ చేసేది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక ఆర్మీ ఆఫ్ పీపుల్ ఉంటారు మేనేజ్ చేయడానికి మేనేజ్ చేయడానికి మేనేజ్ చేయడానికి అంటే ఒక పర్టికులర్ స్టాకు కొనాలంటే కూడా ఎంతో ఫిల్ ఎన్నో ఫిల్టర్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ ఎనలిస్ట్ దగ్గరికి వెళ్తుంది ఎనలిస్ట్ దగ్గర చాలా రీసెర్చ్ జరుగుతుంది అక్కడ దాని గురించి సెక్టర్ ఎనాలసిస్ కంపెనీ అనాలిసిస్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట దాని తర్వాత ఫండ్ మేనేజ్మెంట్ వస్తుంది ఫండ్ మేనేజ్మెంట్ టీం వర్క్ వచ్చిన తర్వాత ఆ పర్టిక్యులర్ స్టాక్ అనేది మన పోర్ట్ఫోలియోని తీసుకోవాలా లేదా తీసుకోవాలంటే ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి సో ఇంత ఎనాలిసిస్ జరిగిన తర్వాత ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అనమాట ఒక లాగా పోర్ట్ఫోలియో బిల్డ్ అయిన తర్వాత ఏమవుతుంది దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ స్టాక్స్ వరకు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఒక్క స్కీమ్లోనే పెడతారు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ రూపీస్ ఉందనుకోండి మీరు ఒక స్టాక్ కొనుక్కోవచ్చు ఈరోజు రేపు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒక స్టాక్ ఉంది సిక్స్టీ థౌజండ్ రూపీస్ స్టాక్ కూడా ఉంది సో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ని మీరు టూ టూ స్టేసే కొనవచ్చు అదే మీరు థౌసండ్ రూపీస్ ఉందనుకోండి థర్టీ కంపెనీస్కి ఎక్స్పోజర్ దొరుకుతుంది మీకు ఆ ఫార్టీ కంపెనీస్కి ఎక్స్పోజర్ దొరుకుతుంది మ్యూచువల్ ఫండ్ ద్వారా ఓకే దీంట్లో మీకు మీరు మీ బ్రెయిన్ పెట్టట్లేదు మీరు రీసెర్చ్ ఏం చేయట్లేదు ప్రొఫెషనల్ పైన వదిలేసారు ఇది సో హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రొఫెషనల్ జాబ్ సో మ్యూచువల్ ఫండ్ అనేది అలాంటిది అనమాట రిస్క్ కాస్తంత తక్కువ ఉంటుంది డైరెక్ట్ కన్నా అండ్ మీకు ఎక్స్పర్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ దొరుకుతుంది రిస్క్ కాస్తంత తక్కువే ఉంటుంది అండ్ మీకు టెన్షన్ ఫ్రీ మీ పని మీరు చేసుకోవచ్చు సో బేసిక్గా డిఫరెన్స్ ఇదే అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మెట్రో ట్రైన్లో వెళ్ళడానికి ఇండివిజువల్ కార్ నడపడానికి డిఫరెన్స్ పారాడైజ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే మీరు కారులో ఇండివిజువల్గా వెళ్ళిపోవచ్చు అంటే మీరు ఇండివిజువల్ డ్రైవ్ చేసుకోండి లేదనుకోండి టేక్ ద హెల్ప్ ఆఫ్ మెట్రో మెట్రో రన్ చేయాలంటే దానికి ఎంత ఒక 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 ప్రొఫెషనల్గా బిల్డ్ చేశారు అది దానికి ఒక ఆర్మీ ఆఫ్ పీపుల్ తీసుకెళ్తూ ఉంటారు ఆ వెహికల్ని సేఫ్టీ ఉంటుంది అందరితో పాటు మనం వెళ్తాం అండ్ హ్యాపీగా ఉంటుంది సో సో అది ఇది తప్పు అంటే అది ఇది రెండు ఆప్షన్స్ ఓకే దీంట్లో ఏంటంటే కాస్తంత మనం పర్సనల్ టైము మన పర్సనల్ రిస్క్ అండ్ ఆ నాలెడ్జ్ అనేది బాగా ఉండాలి టిప్స్ పైన వెళ్ళకూడదు అండ్ మీ టైం అనేది బాగా స్పెండ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఓన్లీ మీరు అడ్వైజర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఎవరిని అప్రోచ్ అయినా కూడా మంచి స్కీమ్స్ సెలెక్ట్ చేసిస్తారు మీకు దాని ప్రకారం మ్యూచువల్ ఫండ్లో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకొని ట్రాకింగ్ కూడా ఈజీ అనమాట అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది కూడా బాగా వెల్త్ క్రియేట్ చేస్తారు టెన్షన్ ఫ్రీ జాబ్ లాంటిది అయితే టెన్షన్ ఫ్రీ ఇలాంటిది రీటైల్ పీపుల్కి నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ పెట్టండి తర్వాత మీరు పోర్ట్ఫోలియో పెరిగినప్పుడు మీకు అవసరం అయితే స్టాక్స్కి రండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి ఓకే